ధనుస్సు రాశి అక్టోబర్ 2023 ధనుస్సు రాశి రాశిచక్రంలో 9వది మూల 1 2 3 4 పాదాలు పూర్వాషాఢ 1 2 3 4 పాదాలు ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనుస్సు రాశికి చెందుతారు ఈ రాశి వారికి అక్టోబర్ 2023 లో ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఈ నెలలో అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది దీర్ఘకాలిక సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో కొంత జాగృత వహించాలి చాలా కాలంగా రావాల్సిన బకాయిలు వసూలవుతాయి ఉద్యోగాల్లో అధికారులు సహాయ సహకారాలతో పనులు పూర్తి చేస్తారు వాహన వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుకుంటారు చిన్న తరహా పరిశ్రమలకు పరిస్థితులు అనుకూలిస్తాయి మాసం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది రాశిచక్రంలో శని గురు రాహు కుజగ్రహాలు శుక్రగ్రహం యొక్క ప్రభావంతో ఉంటాయి కాబట్టి ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ అనారోగ్య సమస్యను మరింత తీవ్రతగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధి ఉంటుంది ప్రత్యేకించి విద్య సంబంధిత వ్యాపారాలు ఆధ్యాత్మిక సంబంధిత వ్యాపారాలు చేసే వారికి చాలా బాగుంటుంది అలాగే దేవాదాయ సంస్థల్లో పనిచేసే వారికి ధన సంపాదన పెరుగుతుంది అలాగే అదృష్టాలు వరిస్తాయి ప్రైవేట్ ఉద్యోగస్తులు స్థిరాస్తుల మీద పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారి కోరిక నెరవేరుతుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి శుభవార్తలు వింటారు కుటుంబంతో ఆనందంగా గడుపుతారు మొదటి వారంలో ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది మీ ఆదాయం బాగానే ఉంటుంది కానీ అదే సమయంలో మీరు ఈ వారంలో చాలా డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది మీరు భూమి లేదా వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు ఈ వారంలో ఊహించని ఖర్చులు ఉంటాయి మీరు జలుబు దగ్గు మెడనొప్పితో బాధపడే అవకాశం ఉన్నందున ఈ వారంలో ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది మీరు ఎముక సంబంధిత సమస్యలు అలర్జీల పట్ల జాగ్రత్తగా ఉండాలి మీకు నూతన పరిచయాలు ఏర్పడతాయి ధనాదాయం సామాన్యం ఈ వారంలో వృత్తి జీవనంలోని వారికి కొద్దిపాటి చికాకులు ఉంటాయి మిత్రుల సహాయ సహకారాలతో అడ్డంకులను అధిగమిస్తారు మిత్రుల సలహాలు ఉపయోగపడతాయి కెరియర్ పరంగా మీ సమయం మెరుగ్గా ఉంటుంది మీరు మీ పనిలో విజయం పొందుతారు మీరు మీ పై అధికారుల నుంచి కూడా మంచి ప్రశంసలు పొందుతారు ఉద్యోగం లేదా ప్రదేశాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయం విజయం లభిస్తుంది మీ సహోద్యోగులతో ఒకరి నుంచి మీకు ఊహించని మద్దతు లభిస్తుంది మీరు మీ కెరియర్ వృత్తికి సంబంధించిన ఏదైనా మంచి అవకాశం కూడా రావచ్చు మీరు మీ బంధువులను కలుసుకోవచ్చు ఏదైనా కుటుంబ కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి ఈ వారం బాగుంటుంది మీ జీవిత భాగస్వామి ఉద్యోగం పొందుతారు లేదా వారి వెంచర్లలో విజయం పొందుతారు జీవిత భాగస్వామి నుంచి మంచి మద్దతు ప్రేమ లభిస్తాయి కొన్ని విస్తరణ లేదా పునఃస్థాపనకు సంబంధించిన సూచనలు ఉన్నందున వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంటుంది ఈ మార్పు లేదా విస్తరణ మీరు వ్యాపారంలో మెరుగ్గా ఎదగడానికి సహాయం చేస్తుంది మీరు ఈ సమయంలో ఒక ముఖ్యమైన ఒప్పందంపై సంతకం చేస్తారు విద్యార్థులు తమ పరీక్షల్లో విజయం సాధిస్తారు కోరుకున్న ఇన్స్టిట్యూట్లలో ప్రవేశం పొందుతారు కాబట్టి ఇది వారికి అనుకూలమైన సమయం రెండవ వారంలో ధనుసు రాశి వారి జీవితంలో చాలా శుభవార్తలు వింటారని కొన్ని ముఖ్యమైన రంగాల వారు ప్రత్యేకమైన విజయాలను సాధిస్తారని సూచించబడింది ధనుసు రాశి జాతకులు ఎక్కువగా ప్రయాణాలు చేస్తారని విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కొందరికి ఉద్యోగంలో మార్పులు సంభవించే అవకాశం ఉంది ఉద్యోగంలో మార్పు మీకు విజయాన్ని సూచించినప్పటికీ మార్పుకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కొన్ని రోజులు ఉద్యోగ మార్పులను నివారిస్తే మంచి ఉద్యోగం మారాలి అనుకునే వారికి అక్టోబర్ నుంచి డిసెంబర్ నెల వరకు అనుకూలంగా ఉంటుంది అప్పుడు ఉద్యోగం మారితే వారికి ఆర్థికంగా కూడా ప్రయోజనం చేకూరుతుంది రెండవ వారంలో విద్యలో అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది ధనుసు రాశి జాతకులు విద్యార్థులుగా ఉంటే వారిపై చెడు స్నేహితుల ప్రభావం ఉండే అవకాశం ఉంది విద్యకు సంబంధించి ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఏకాగ్రతకు భగ్నం కలిగి విద్యకు ఆటంకం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉండడం వల్ల ముఖ్యంగా విద్యార్థులు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆర్థికంగా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మార్గాల ద్వారా డబ్బు పొందే అవకాశాలను కలిగి ఉంటారు ఆర్థిక విషయాల్లో ధనుసు రాశి వారు జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా డబ్బులు ఖర్చు చేసే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి ఆస్తి వ్యవహారాల్లో వేలు పెట్టకుండా ఉండడమే మంచిది కొంత సమయం తర్వాత పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి రాబోయే నెలలో కొత్త వాహనం లేదా కొత్త ఇంటిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది మీరు ఆరోగ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి
మంచి దినచర్యను పాటించడం, మంచి ఆహారాన్ని తీసుకోవడం, సమయానుకూలంగా పనిచేయడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. మూడవ వారంలో మీరు విద్య, ప్రయాణం లేదా పెట్టుబడుల ద్వారా ఆర్థిక పరంగా కొంత మెరుగైన స్థితిలోకి రావచ్చు. ఈ కాలంలో అధిక ఖర్చులను నివారించి భవిష్యత్తు కోసం పొదుపుకు ప్రాధాన్యతనివ్వాలి. ఈ సమయంలో ఆర్థిక నిపుణుల సలహాను పొందడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదన రావచ్చు. మీరు ఇప్పటికీ నిబద్ధతతో సంబంధం కలిగి ఉన్నట్లయితే అనుభవాలు, నిజాయితీతో కూడిన సంభాషణల ద్వారా మీ బంధాన్ని బలోపేతం చేసుకునే సమయం ఇది. మీరు ఆరోగ్యకరమైన జీవన శైలిని కొనసాగించి తగినంత విశ్రాంతి తీసుకోవాలి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ కాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం పుష్కలంగా తీసుకోవాలి. ఈ సమయంలో క్రమశిక్షణ, లక్ష్యాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీరు అంకిత భావంతో పనిచేస్తే మీ కెరియర్లో మంచి విజయాలు, గుర్తింపు దక్కుతాయి. కొత్త సవాళ్లను స్వీకరించడం వల్ల మీరు లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు. ఈ కాలంలో మీరు మీ లక్ష్యాలపై ఫోకస్ పెట్టడం చాలా ముఖ్యం. కొత్త విషయాలను నేర్చుకోవడం, ఆసక్తి ఉన్న ప్రాంతాలకు వర్క్షాప్ లేదా కాన్ఫరెన్స్లకు హాజరు కావడం చేయవచ్చు. మీరు మీ గురువుల నుంచి మార్గనిర్దేశనం పొందడం వల్ల ఏకాగ్రతతో ఉండి విద్యా లక్ష్యాలను సాధిస్తారు. కొత్త పనులను ప్రారంభిస్తారు. ఆర్థిక వ్యవహారాలలో సమస్యలు తీరి ఒడ్డున పడతారు. ఉద్యోగ లాభం, సోదరులు మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ధార్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. గతం గుర్తుకు తెచ్చుకుంటారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగాల్లో ఆశించిన పోస్టులు సాధిస్తారు. చివరి వారంలో పనిచేస్తున్న ప్రదేశంలో ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు. అయితే రాజకీయ రంగంలో చురుగ్గా ఉండేవారికి శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యమైన స్థానం, ప్రతిష్ట పొందుతారు. అంతేకాకుండా కాలానుగుణంగా రాశి మార్పు, ఇతర గ్రహాల గమనం కూడా ధనుస్సు రాశి వారిపై ప్రభావం చూపుతాయి. వృత్తిలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఈ రాశి వారి కోరికలన్నీ నెరవేరుతాయి. రంగంలో మంచి విజయాలు అందుకుంటారు. ధనుస్సు రాశి వారికి ఉద్యోగ వ్యాపారాలలో బంగారం వంటి అవకాశాలు లభిస్తాయి. దానివల్ల వీరి కెరియర్ బాగుంటుంది. వీరి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ సమయంలో పెద్ద పనులు పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వీరి పూర్వీకుల ఆస్తి నుంచి ధనలాభాన్ని పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీరు ఈ సమయంలో చాలా మంచి ఉద్యోగ ఆఫర్లను పొందుతారు. దీని కారణంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఏదైనా వ్యాపారంతో అనుబంధం ఉన్నవారికి వ్యాపారంలో విస్తరణ సమయంగా నిరూపించబడుతుంది. వీరు కోరుకున్న ప్రయోజనాలను, గౌరవాన్ని పొందుతారు. విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఏర్పడతాయి. అక్కడ మంచి అవకాశాలు లభిస్తాయి. వారికి కుటుంబ జీవితం గురించి మాట్లాడినట్లయితే మిశ్రమంగా ఉంటుంది. కుటుంబంలో భారీ విధాలుగా ఏర్పడే సంఘటన జరిగే అవకాశం ఉంది. ఇల్లు లేదా భూమి, ఆస్తి విషయంలో ఇంట్లోని కొంతమంది సభ్యుల మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఈ రాశి తల్లిదండ్రులు పిల్లల కెరియర్ గురించి ఆందోళన చెందుతారు. అక్టోబర్లో కుటుంబంతో కొంత సంతోషాన్ని పొందే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం, ప్రేమ పెరుగుతాయి. ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది. అన్ని రకాల ఆరోగ్య సంబంధిత బాధలు తొలగిపోతాయి. కొన్ని సమస్యలు వచ్చినా ఎక్కువ కాలం ఉండవు. క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం చేస్తూ ఉండడం వలన ఆరోగ్యంగా ఉంటారు. విద్య, పరీక్ష, పోటీ, విద్యారంగంతో అనుబంధం ఉన్న లేదా ఏదైనా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అదనంగా శ్రమించాల్సిన సమయం. చివరిలో ఉన్నత విద్యా సంస్థలో ప్రవేశ పొందడం ద్వారా ఈ రాశి విద్యార్థుల కల నెరవేరే అవకాశం ఉంది. మొత్తానికి ధనుస్సు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ నెల గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. వ్యాపార ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలను జాగ్రత్తగా నిర్వర్తించాలి. బంధువులతో అనుబంధం పెరుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులకు విదేశీయాన యోగం. దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యంపై మనస్సు నిలుపుతారు. చేయవలసిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూ లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ఖర్చులు పెరగవచ్చు. ఆదాయం స్థిరంగా ఉండడంతో సంతృప్తిగా ఉంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కోర్టు పనుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం పెరగడంతో మనశ్శాంతి ఉండదు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. రోజువారీ వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది.
అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. నలుగురిలో గుర్తింపు పొందుతారు. ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. వ్యాపారులు నూతన ఒప్పందాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. భూ లావాదేవీల్లో జాప్యం జరగవచ్చు. మీ శ్రమ ఫలిస్తుంది. మీ ప్రేమ జీవితం ఈరోజు మీకు ఎంతో అద్భుతమైన కానుకను అందించనుంది. వినోదాలకు సరదాలకు మంచి రోజు. కానీ ఒకవేళ మీరు పనిచేస్తుంటే కనుక మీ వ్యాపార విషయాలను జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. మీ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి. ఉద్యోగ జీవనంలో పదోన్నతిని ఆశించవచ్చు. మీ పనుల పట్ల శ్రద్ధాశక్తుల వలన పేరు ప్రఖ్యాతులు పొందుతారు. జీవిత భాగస్వామి సహకారం వలన మనోబలం పెరుగుతుంది. గురువులు పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి. ఎదురు చూస్తున్న శుభవార్తను వింటారు. మరిన్ని మంచి ఫలితాల కోసం పరిహారాలు. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళండి. అలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయండి. అలాగే ధన్వంతరి మంత్రం ప్రతిరోజు 108 సార్లు జపించాలి. అనుకూలమైన శుభ ఫలితాల కోసం మృత్యుంజయ జపం చేయడం మంచిది. పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. మంగళవారాలు శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ఔషధి మొక్కల ఆకులను, మూలికలను, ఔషధ తత్వంగల పుష్పాలను జలంలో వేసి అట్టి జలంతో స్వామివారిని అభిషేకించాలి. ప్రతి గురు శుక్రవారాల్లో చేపలకు ఆహారం వేయాలి. డబ్బులిచ్చి జీవించి ఉన్న చేపలు కొని వాటిని తిరిగి నీటిలో వదిలివేయాలి. దేవాలయాలకు అగరబత్తులు, ఇతర సుగంధ ద్రవ్యాలు, గులాబీ జలం, విగ్రహాలకు అలంకారానికి కావలసిన సామగ్రిని కొని ఇవ్వాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.